వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అన్నంతో చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీటిని చక్రాలే కాదు వడియాలని కూడా అంటారు ఈవినింగ్ టీ టైం స్నాక్లా కానీ గ్రేవీ ఐటమ్స్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్లా తీసుకుంటే చాలా బాగుంటాయి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ హాఫ్ కేజీ రైస్ తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఒక గ్లాసుతో కొలుచుకొని గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తరువాత అల్లం ముక్కలు మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కానీ మిర్చిని కానీ వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఉప్పు ఎక్కువైతే వడియాలు ఎండిపోయాక ఉప్పుగా ఉంటాయండి కాబట్టి తక్కువే తీసుకుంటున్నాను ఆ తరువాత కరివేపాకు వన్ కప్ తీసుకున్నాను కరివేపాకు ఇష్టపడని వాళ్ళు ఉంటే తగ్గించి తీసుకోవచ్చు లేదంటే వేసుకోకుండా ఉండొచ్చు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అల్లం ముక్కలు పండుమిర్చి కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా వడియాలు చేసుకొని స్నాక్స్ రూపంలో కానీ రసం సాంబార్ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత కొద్దిగా వాటర్ కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో వేసి కలుపుకోవాలి ఆ తర్వాత జీలకర్రను కానీ లేదా జీలకర్ర పొడిని కానీ వేసి మరొకసారి కలెత్తుకోవాలి ఆ తర్వాత కరెంట్ కుక్కర్లో కానీ లేదా నార్మల్ స్టవ్ పైన కానీ రైస్ని ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా కుక్ అయ్యాక అన్నాన్ని మెదుపుకోవాలి అన్నాన్ని మెదుపుకున్న తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటే చక్రాలు వత్తుకోవడానికి మనకి ఈజీగా వస్తాయి ఈ విధంగా చక్రాలు ఒత్తుకునే ప్లేట్ ఒకటి తీసుకొని చక్రాల గిద్దెలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చక్రాల గిద్దెలో కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ చక్రాల్లా ఒత్తుకోవాలి చూశారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చక్రాలు ఒత్తుకోవడానికి రైస్ అనేది గట్టిపడిపోతే మనం ఇలా చక్రాలు ఒత్తుకోవడానికి సరిగా రాదు పిండి మొత్తాన్ని ఇలా చక్రాలు లాగా ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక ఈ విధంగా ఎండలో ఎండపెట్టుకోవాలి ఈవినింగ్కి ఈ విధంగా వచ్చేస్తాయి మార్నింగ్ మనం నైన్ ఓ క్లాక్ అలా పెట్టుకుంటే ఈవినింగ్ ఫైవ్ సిక్స్ కల్లా వచ్చేస్తాయి ఈ విధంగా చక్రాలను అన్నిటినీ తీసుకొని ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలి వెడల్పాటి బౌల్ అయితే మనం టూ డేస్ ఎండపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలా వెడల్పాటి బౌల్లో తీసుకుని టూ డేస్ ఎండపెట్టుకోవాలి టూ డేస్ తర్వాత చక్రాలు ఈ విధంగా ఉంటాయి కరివేపాకు ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి చక్రాలు అనేవి ఈ విధంగా బ్లాక్ కలర్లో వచ్చాయి ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం ఒక కడాయిలో డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక చక్రాలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా అన్ని చక్రాలను ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు క్రిస్పీగా ఉంటాయి మనం ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా చక్రాలు తినాలనిపించినప్పుడు ఈ విధంగా వేయించుకొని తినవచ్చు ఒకసారి ఈ విధంగా అన్నంతో చక్రాలు చేసుకుని వన్ ఇయర్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్